Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఎఫెక్ట్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా చంద్రబాబు ఇలా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన తెలుగుదేశం పార్టీలో పుట్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గనట్లే కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన తరువాత అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దీని ఫలితం ఎలా ఉండబోతుందనేది స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే రుజువు చేశాయి కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ తొలిసారిగా చంద్రబాబు గడ్డపై అడుగుపెట్టడం, వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద ఏకంగా 4,949.44 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జోష్ నింపింది. 66 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు, పలు వరాలను ప్రకటించారు. ఇది కొంతమేర టీడీపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంపై జెండా పాతబోతున్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు టీడీపీని ఆత్మరక్షణలో నెట్టేశాయి. మొన్న ఈ మధ్యే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక పథకం ప్రకారం కుప్పంలో గెలుస్తామనే ప్రకటనలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడిని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా దించడానికి పన్నుతున్న వలగా అభివర్ణించారు. ఈ ట్రాప్లో పడొద్దంటూ ఆయన పార్టీ నాయకులు కుప్పం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో వైఎస్ జగన్ సభ విజయవంతమైనట్టు గ్రౌండ్ రిపోర్ట్ అందడం, పార్టీ నాయకులు దీనిపై గట్టిగా ఎదురుదాడికి దిగలేకపోవడం వంటి పరిణామాలు చంద్రబాబును పునరాలోచనలు పడేశాయని, దీనితో 1-2 కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తన 2వ నియోజకవర్గం కోసం చంద్రబాబు ఇదివరకే అన్వేషణ మొదలుపెట్టారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి గట్టిపట్టుంది. కళ్యాణదుర్గం నుంచి తాను, పొరుగునే ఉన్న హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీకి దిగితే దాని ప్రభావం అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలపై ఉంటుందని, అభ్యర్థులను గెలిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. 1989లో ఎన్టీ రామారావు కూడా కల్వకుర్తి హిందూపురములలో పోటీ చేశారు. కల్వకుర్తిలో ఎన్టీ రామారావు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన దాస్ విజయం సాధించారు. హిందూపురంలో పోటీ చేసి గెలవడం వల్ల అసెంబ్లీకి వెళ్ళగలిగారు. 2019లో పవన్ కళ్యాణ్ కూడా భీమవరం గాజువాకల నుంచి అసెంబ్లీ బరిలో దిగారు. చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు 2వ నియోజకవర్గం జోలికి వెళ్లలేదు. కుప్పం గెలుపుపై ఆయనకు అంత ఆత్మవిశ్వాసం ఉండేది. 1989 నుంచి ఆయన కుప్పం నుంచి గెలుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు తాజాగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోంది. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సి వస్తే చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తొలిసారి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లవుతుంది.